రామారావు గారు 61 మీద రంగం మారితే కానీ కాదు బ్రదర్ ఇదే రంగంలో ఉన్నట్టు పతనమైపోతామని చెప్పాడు మా నాన్నగారితో. అట్లా చెప్పారు ముందే రామారావు గారు, నేను మా నాన్నగారితో ఉండగా ఆయన అన్నమాట, బ్రదర్ అంటే రాజకీయాలకు విషయం మాట్లాడినప్పుడు, ఇప్పుడు కాదు బ్రదర్, మనం 60 దాటినాక 60 తర్వాత మన రంగం మారాలి బ్రదర్, 60 తర్వాత తప్పదు మనకి, ఏ రంగం మనం అప్పుడు నిర్ణయించుకుందాం, 60 తర్వాత ఇదే రంగంలో ఉంటే మనం పతనమైపోతాం బ్రదర్, మన రంగం మారాల్సి ఉంటుంది, అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు. ఈ చాలా నాన్నగారు 73లో ప్రాంతీయ పార్టీ మొదలెట్టారు. అవును, పార్టీ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది నాన్నగారు? అది ప్రాంతీయ పార్టీ అని అప్పుడు అందరూ గౌతులత్సన గారు, జూపిడెక్కి నారాయణ గారు, ఇలా అందరితో కన్సల్ట్ చేసి అందరూ రీజనల్ పార్టీ అవసరం రాష్ట్రానికి అది ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ చేసినప్పుడు ఈనాడు రామోజీరావు గారు, మారది గారు, ఇందిరాగాంధీ చారిత్రమాన్ని కొట్టాలంటే మీ తెలివితేటలు సరిపోదు, మీ ఇంటెలిజెన్స్ సరిపోదు, గ్లామర్ కావాలి, ఆవిడ కొట్టాలంటే చరిష్మాను కొట్టాలంటే రామారావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఒక సినిమా, మీరు సినిమా ఫీల్డ్ ఉన్నారు, వాళ్ళని తీసుకురండి అన్నాడు ఆ రోజు ఆయన. ఆ రోజు అప్పుడు నాన్నగారు రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. రామారావు గారు వెళ్తే ఆయన అప్పుడు అన్నమాట, బ్రదర్ ఇప్పుడు కాదు బ్రదర్, మనం 60 దాటాలి, 60 తర్వాతే మనం రంగం మార్పు, అప్పటిదాకా ఇప్పుడు దాని గురించి మాట్లాడే పని లేదు అన్నాడు. అలాగ మరి ఆ జాతకం 60 తర్వాత ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అయ్యాడు, చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు కదా. కానీ మరి రామారావు గారిని ఎందుకు వ్యతిరేకించారు ఈయన అప్పుడు ఆ టైంలో? తెలుగుదేశం నిర్మాణంలో నాన్నన్నారండి ఉన్నారు, తర్వాత వ్యతిరేకించి పుస్తకాలు రాశారు. నాదెండ్ల భాస్కర్ ఎంట్రీ నాన్న స్ట్రాంగ్గా అడ్డుకున్నారు. నాదెండ్ల భాస్కర్ అనేవాడు అనే వ్యక్తి వస్తే మన పార్టీ బ్రష్ పడుతుంది, మళ్ళీ పాతని కాంగ్రెస్ వాళ్ళు కల్చరే ఉంటుంది, అతన్ని కాదు మనం కొత్త బ్లడ్ కొత్తగా వెళ్ళాలి. తమిళనాడులో అనాదరు కనుక ఏర్పరిచిన ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ ఎలా స్ట్రాంగ్గా ఉందో అలాగే మనం పునాదులు వేసుకోరు కానీ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని వస్తే పార్టీ కాదని వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించిన దాన్ని అంగీకరితుల రామారావు గారు, ఓకే మా ఇష్టం బ్రదర్, మీరు మీ పని మీరు చూడండి, వారి పని వారు చూస్తారు అట్లా అన్నారు. దానికి నాన్న, నా డ్రీమ్ ఇది కాదు, ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టడం, ఏదో ఒకటి చేయటం కాదు, ఎలా నిర్దిష్టంగా వెళ్ళాలి లేకపోతే కుద నా కాదు, మీ ఇష్టం అన్నాడు. నమస్కారం పెట్టి వచ్చారు నాన్నగారు, నమస్కారం పెట్టి. తర్వాత రామారావు గారు ఆఖరి రోజుల్లో నాన్నే కదా, నాన్నగారు నాగేశ్వరరావు ఆఖరి రోజుల్లో డైలీ నాన్నగారిని పిలుచుకుంటేవారు. సాయంకాలం అయితే నాన్నగారు, పొద్దునే అయితే రామారావు నాగేశ్వరరావు. ఒకసారి నాగేశ్వరరావు వచ్చి రాకపోయినా మధ్యాహ్నం మాత్రం గ్యారంటీగా నాన్నగారు రాకపోతే ఫోన్ వచ్చేసింది, ఏం బ్రదర్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని. ఆఖరి రోజుల్లో అప్పుడే ఆయనతోటి రాయించారు కదా